హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 20 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, ఈరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితులు పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీలో మీరు మరింతగా ప్రేమలో పడతారు. ఎన్టీ రామారావు. కూచిపూడికైనా కుంఫూలకైనా దేనికైనా రెడీ అంటూ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1లో పాట పాడారు. ఆ పాట లిరిక్స్ సినిమాలోని పాత్రకే కాదు, అతని నిజ జీవితానికి కూడా యాప్ట్ అవుతుంది. ఎన్టీఆర్ డాన్సుల్లోనైనా, ఫైట్ల్లో అయినా, భావోద్వేగాలు పండించడంలోనైనా, వినోదం పండించడంకైనా, ఇలా దేనికైనా అతను ఎన్టీఆర్ రెడీనే. తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో పుట్టి నటనా పరంగా తాతకి తగ్గ మనుడు అనిపించుకున్నాడు. నునుగు మీసాల వయస్సులోనే బాక్సాఫీస్ను షేక్ చేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకి 1983 May 20 హైదరాబాద్లో జన్మించిన ఎన్టీఆర్ విద్యారణ్య హై స్కూల్లో స్కూలింగ్ చేశారు. సెయింట్ మేరీస్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చిన్నప్పుడే కూచిపూడి నృత్యం నేర్చుకుని బాల నటుడిగా బాల రామాయణంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా మారారు. ఆది సింహాద్రి సినిమాల కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేయడంతో చాలా చిన్న వయసులోనే స్టార్ హీరో అయ్యారు. ఆంధ్రవాల, సాంబా, నరసింహుడు, నాగ, కంత్రి, యమదొంగ, రామయ్య వస్తావయ్యా, దమ్ము, అదుర్స, బృందావనం, ఊసరవల్లి, టెంపర్, బాద్షా, నానకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలతో తెలుగు తెరపై తిరుగులేదని నిరూపించుకున్నారు. యమదొంగతో పాటు కంత్రి, అదుర్స్, రభస, నానకు ప్రేమతో చిత్రాల్లో సాంగ్స్ పాడి సింగర్గా కూడా మెప్పించారు ఎన్టీఆర్. తెలుగులోనే కాకుండా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన చక్రవ్యూహం అనే చిత్రంలో కూడా ఎన్టీఆర్ పాట పాడారు. లక్ష్మీ ప్రణతిని 2011 May 5 వివాహం చేసుకున్నారు. వీరికి నందమూరి అభిరామ్, భార్గవరం ఇద్దరు అబ్బాయిలు. మంచు మనోజ్ నవ్వించాలంటే బిందాస్గా కెమెరా ముందుకొస్తాడు. మంచు మనోజ్ యాక్షన్ కథలైతే చాలు, పోటుగాడుగా మారిపోయి పాత్రల్ని రక్తి కట్టిస్తాడు. నేను మీకు తెలుసా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా అంటూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడం కూడా ఆయనకి తెలుసు. కరెంటు తీగలో ఉన్నంత పవర్ మనోజ్లో కనిపిస్తూ ఉంటుంది. మంచు కుటుంబం వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయన మాస్ కథానాయకుడిగా ఎదిగారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ముఖనటుడిగా మంచు మోహన్ బాబు, రెండో కుమారుడైన మంచు మనోజ్ 20 May 1983 జన్మించారు. సౌత్ ఈస్టర్న్ ఓక్లాహామా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్న మనోజ్ చిన్నప్పుడే మేజర్ చంద్రకాంత్ చిత్రంలో నటించారు. ఎన్టీఆర్తో కలిసి ఆ చిత్రంలో నటించిన మర్చిపోలేని అనుభూతి అంటుంటారు మనోజ్. ఆ తర్వాత అడవిలో అన్న, ఖైదీ గారు చిత్రంలోనూ బాలనటుడిగా మెరిశారు. 2004 దొంగ దొంగది చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత శ్రీ రాజుబాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, జుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, ఊటుగాడు, పాండవులు తుమ్మెద, కరెంటు తీగ, దొంగాట, శౌర్య, అటాక్, గుంటూరోడు, ఒక్కడ మిగిలాడులో నటించారు. ప్రస్తుతం అహం బ్రహ్మశ్రీ చిత్రం చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినీ వనంలో పదకుసుములను పూయించి సిరివెన్నెలను చిలికించిన ప్రముఖ లిరిక్ రైటర్ సీతారామశాస్త్రి పుట్టినరోజు ఈరోజు. తన తొలి చిత్రం పేరు సిరివెన్నెలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రి చెంబోలు వెంకటయోగి సుబ్బలక్ష్మి దంపతులకు ప్రధాన సంతానంగా 1955 May 20 మధ్యప్రదేశ్లోని శివనీలో జన్మించారు. అనకాపల్లిలో హై స్కూల్ విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విశాఖపట్నంలో
రాష్ట్రంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి ఒక ఏడాది ఎంబీబీఎస్ చదివాక టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్గా ఉద్యోగం చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు కవితలు రాశారు. 1985లో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంతో సీతారామ శాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే తెలుగు సినిమా రంగంపై ప్రభావం చూపించారు. ఆ తర్వాత స్వయం కృషి, రుద్రవీణ, స్వర్ణ కమలం, శృతిలయలు, శివ, క్షణ క్షణం, గాయం, గులాబీ, మనీష్, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా, సింధూరం, ప్రేమ కథ, మురారి, ఒక్కడు, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, వర్షం, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, చక్రం, కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, కృష్ణం వందే జగద్గురు, సీతమ్మ వాకిట్లు, సిరిమల్లె చెట్టు, అలా వైకుంఠపురంలో ఇలా ఎన్నో చిత్రాల గీతాలు రాశారు. తరాలు మారుతున్నా సరే సీతారామ శాస్త్రి కలం మాత్రం శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. సినిమాకి అందులో సందర్భానికి తగ్గట్టే కాకుండా సమాజాన్ని కూడా ప్రతిబింబించేలా పాట రాయడం సిరివెన్నెల ప్రత్యేకత. ఆయన ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డ్స్ 10 సార్లు అందుకున్నారు. అలాగే 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఆయన రాసిన పాటల్లో తాలిజో లాలిజో, నిగ్గదీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని, శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, నీ ప్రశ్నలు నీవే, ఎవరు బదులివ్వరుగా, సామజ వర్గమన లాంటి పాటలు ఎన్నేళ్ళైనా సినీ ప్రియులు పాడుకుంటూనే ఉంటారు. అంజుమ్ చోప్రా ప్రముఖ భారతీయ ఉమెన్ క్రికెటర్. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ May 20, 1977లో ఢిల్లీలో జన్మించారు. అంజుమ్ చోప్రా తన మొదటి ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ని 1995లో ఇంగ్లాండ్లో ఆడారు. తన కెరీర్లో మొత్తం 127 మ్యాచ్లు ఆడి 2856 పరుగులు చేశారు. ఇందులో 1 సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 100. అంజుమ్ చోప్రా తన మొదటి టెస్ట్ మ్యాచ్ 1995లో ఇంగ్లాండ్తో ఆడారు. తన కెరీర్లో మొత్తం 12 టెస్టులు ఆడి 548 పరుగులు చేశారు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన అత్యుత్తమ స్కోర్ 98. అంజుమ్ చోప్రా భారత ప్రభుత్వంచే 2007లో అర్జున్ అవార్డు, 2014లో పద్మశ్రీ అవార్డులు గెలుచుకున్నారు. జేమ్స్ స్టీవర్ట్, ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్, రేర్ విండో, వర్చిగో లాంటి హాలీవుడ్ క్లాసిక్ సినిమాలతో పరిచయం ఉన్న వారెవరు జేమ్స్ స్టీవర్ట్ అనగానే వెంటనే గుర్తుపడతారు. నటుడుగా హాలీవుడ్ మీద తనదైన ముద్ర వేసిన జేమ్స్ స్టీవర్ట్ పుట్టిన రోజు ఈరోజు. పెన్సిల్వేనియాలో 1908 మే 20 పుట్టిన జేమ్స్ స్టీవర్ట్ సినీ చరిత్రలో విలక్షణమైన ముద్ర వేసి ద ఫిలడెల్ఫియా స్టోరీలో 1940 చిత్రంతో ఆస్కార్ అందుకున్న ఇతడు ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్, రేర్ విండో, వర్డిగో, మిస్టర్ స్మిత్, గోస్ టు వాషింగ్టన్, హార్వే, ఎలాటమీ ఆఫ్ ఏ మర్డర్ లాంటి సినిమాల్లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 62 ఏళ్ల పాటు నటనా ప్రస్థానం కొనసాగించిన జేమ్స్ స్టీవర్ట్ ఆస్కార్ సహా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నాడు. 1985లో అకాడమీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందాడు. దాదాపు 92 సినిమాల్లో నటించిన ఇతడు 2వ ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధంలో పైలట్గా, బ్రిగేడియర్ జనరల్గా పనిచేశాడు. అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రిగన్ నుంచి ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు అందుకున్నారు. చేర్, గార్డెన్ ఆఫ్ పాప్గా పేరు తెచ్చుకున్న ప్రముఖ పాప్ సింగర్ హాలీవుడ్ నటిగా చేర్ పుట్టినరోజు ఈరోజు. కాలిఫోర్నియాలో 1946 మే 20 జన్మించింది. పూర్తి పేరు చెర్లిన్ సర్కీసియన్. ఆమె పాటలు, ఆల్బమ్లు, పాటలు దాదాపు 10 కోట్లు అమ్మిడిపోయి పాప్ సంగీత ప్రపంచంలో ఓ ప్రపంచాన్ని సృష్టించాయి. పాప్ సింగర్గానే కాకుండా నటిగా సిల్క్వుడ్, మాస్క్, ద విచెస్ ఆఫ్ ఈస్ట్ విక్, మాస్క్ స్ట్రక్ లాంటి ఎన్నో సినిమాలు నటించి మెప్పించింది. తన కెరీర్లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డుతో పాటు గ్రామీ, ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్, కెన్స్ కెనడీ సెంటర్ లాంటి అవార్డులు గెలుచుకుంది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్లారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషయం చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.